అలాగే ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ ఉంటుంది కదా సార్, అది చేసుకోవాలంటే లీగల్గా దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రాసెస్ ఉంటుంది? రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, నెక్స్ట్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, నెక్స్ట్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్, స్పెషల్ మ్యారేజ్కి వస్తుంది. ఓకే, మామూలుగా అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యాక్చువల్లీ వాళ్ళ ఐడి ప్రూఫ్స్, వీళ్ళ ఐడి ప్రూఫ్స్ ఇస్తారు, అది చూసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ ఇస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ చూసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీసర్ ముందు ప్రిపేర్ అయ్యి ఒక 1 వీక్ ప్రాసెస్ ఉంటుంది అంతే. లైక్ అంటే అబ్జెక్షన్స్ కోసం కన్సర్న్ అమ్మారు ఆఫీస్కి ఒక చిన్న లెటర్ ఇస్తారు, అది అయిపోతుంది, వెంటనే రిజిస్టర్ అయిపోతుంది, 1 డేలో అయిపోతుంది నో ఇష్యూస్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ ఆఫ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఉంటుంది, దానికి ఏంటంటే 45 డేస్, 1 మంత్ టు 45 డేస్ టైం ఉంటుంది. ఎందుకంటే కన్సర్న్ ఏదన్నా ఎవరికన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి కన్సర్న్ ఎంఆర్ఓ లిమిట్స్లో, ఎంఆర్ఓ లిమిట్స్లో ఆ లెటర్ పెడతారు. ఏ అబ్జెక్షన్స్ రాకపోతేనే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చేస్తారు. ఓకే, అది టేక్స్ టైం 30 డేస్ to 45 డేస్ రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ సర్టిఫికేట్ రావడానికి. హిందూ మ్యారేజ్ యాక్ట్ అయితే వెంటనే వచ్చేస్తుంది, 1 వీక్లో వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఆన్లైన్ మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్ వ్యాలిడ్ అయిన, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అమ్మాయి ఇండియాలో ఉంది, అలాంటి టైంలో ఆన్లైన్ రిజిస్టర్ మ్యారేజ్ చెల్లుతుందా? అది డిపెండ్స్ అండి, కొన్ని కొన్ని కోవిడ్ టైంలో ఆన్లైన్ మ్యారేజెస్ అయినవి కూడా ఉన్నాయి. సో అది అది వ్యాలిడేనా? వ్యాలిడ్ అంటే అది డిఫరెంట్ కండిషన్స్లో యాక్సెప్ట్ చేస్తారు, నాట్ రెగ్యులర్ కండిషన్స్, డిఫరెంట్ కండిషన్స్లో యాక్సెప్ట్ చేస్తారు. అలా చేసుకోవచ్చా? అదే ఫ్యూచర్లో అలా చేసుకోవచ్చా? అదే అంటే డిఫరెంట్ కండిషన్స్లో, ఫ్యూచర్లో మేబీ అంతా డిజిటల్ ఉంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ మ్యారేజెస్ కూడా రావచ్చేమో. అసలు అప్పుడు మ్యారేజెస్ కూడా ఉంటాయో లేదో కూడా తెలియదు, కానీ మేబీ రావచ్చేమో, డిపెండ్స్. సార్ అసలు సిఆర్జెడ్ అంటే ఏంటి? సిఆర్జెడ్ అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అండి. ఇది లైక్ మనకి కోస్టల్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ కోసం పెట్టిన నామ్స్ అనమాట. అది సిఆర్జెడ్ అనేది మన కోస్టల్ ఏరియా మొత్తం, త్రూఅవుట్ ఇండియా కోస్టల్ ఏరియా అంతా కవర్ అవుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే కోస్ట్ సైడ్ ఏదైతే కోస్ట్ దగ్గరలో ఉందో, సీ దగ్గరలో ఉన్నాయో, అక్కడ కన్స్ట్రక్షన్ నామ్స్ మార్చడానికి. ఎందుకంటే పూర్వకాలం ఎక్కువ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల అండర్గ్రౌండ్ రిసోర్సెస్ తగ్గిపోవడం, అంటే వాటర్ బోర్వెల్స్ కానీ ఆ పిల్లర్స్, పైలింగ్, బీమ్స్ చేస్తారు కదా ఫౌండేషన్ కోసం, దానివల్ల అక్కడ ల్యాండ్ సెన్సిబుల్గా ఉంటుంది, సముద్రం పక్కన కదా. సో దానివల్ల ల్యాండ్ కూరుకుపోవడం కానీ, దగ్గరికి సీ ముందుకు వచ్చేయడం కానీ, ఇది ప్రాసెస్లన్నీ జరుగుతున్నాయి. సో అందువల్ల సిఆర్జెడ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు, కోస్టల్ రెగ్యులేటరీ జోన్. దాంట్లో కొన్ని నామ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు, అంటే కోస్టల్ ఏరియాలో చేయాల్సిన కన్స్ట్రక్షన్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. సో బీచ్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అనుకుంటే నో కాంక్రీట్ కన్స్ట్రక్షన్, ఓన్లీ హట్ కన్స్ట్రక్షన్ అంతే చేయాలి. కాంక్రీట్ పిల్లర్స్ వేయకూడదు, బీమ్స్ వేయకూడదు. తర్వాత ఒక 1000 మీటర్స్, 2000 మీటర్స్ అయితే సింగిల్ ఫ్లోర్ పర్మిషన్ ఉంటుంది. అలాగా దాని నామ్స్ బట్టి 3000 మీటర్స్ అయితే ఒక 4 ఫ్లోర్స్ వరకు పర్మిషన్స్ ఉంటుంది, 2 ఫ్లోర్స్ పర్మిషన్స్ ఉంటాయి కొంచెం దగ్గరగా ఉంటే. సో ఈ నామ్స్ అన్నింటిని పెట్టారనమాట, సిఆర్జెడ్లోకి వస్తాయి. అలా కాకుండా కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ సిఆర్జెడ్లో చేస్తున్నారు అని అడుగుతారు చాలామంది, బట్ విత్ పర్మిషన్ అనమాట. అంటే ఆ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ ఉంటుంది, రెగ్యులర్ కన్స్ట్రక్షన్ ఫౌండేషన్తో పాటు కాకుండా, పిల్లర్స్, బీమ్స్, కాంక్రీట్ కాకుండా, ఆ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్. అంటే ఐరన్ బీమ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఐరన్ బీమ్స్ అనమాట. దానివల్ల అక్కడ ఉన్న సాయిల్కి కానీ ల్యాండ్ కానీ ఎటువంటి ఎఫెక్టు లేకుండా కడతారు, ఐరన్ బీమ్స్తో కడతారు. సో ఆ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే యాక్సెప్టబుల్. సో అందుకని సిఆర్జెడ్ నామ్స్లో కొన్ని కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ ఇవ్వరు, కొన్ని వాటికి ఇస్తారా, కొన్ని వాటి ఏంటి అంటే ఈ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చేస్తేనే వాళ్ళకి ఆ పర్మిషన్స్ ఇస్తారు. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుండా 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ కడితే ఇమీడియట్గా ఆ ముందే నోటీసులు ఇచ్చి డిమాలిష్ చేసేస్తారండి. అంతవరకు ఉండి ముందు పర్మిషన్, బీచ్ సైడ్, కోస్టల్ సైడ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. మున్సిపాలిటీ పర్మిషన్స్, ఈ కూడా పర్మిషన్స్ ఎలా తీసుకుంటాం, గవర్నమెంట్ పర్మిషన్స్ అని సిఆర్జెడ్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. సార్ అలాగే దేవస్థాన భూములు అంటే ఏంటి, వాటిని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏంటి ప్రాసెస్ ఏంటి? దేవస్థాన భూములు అనేవి రిజిస్ట్రేషన్ అవ్వండి, అవి కంప్లీట్లీ ఆ దేవస్థానానికి చెందిన భూములు, అది వాళ్ళ అండర్లో ఉంటే వాళ్ళే చూసుకుంటారు. అవి రిజిస్ట్రేషన్లు కానీ సేల్ చేయడానికి అవ్వదు, వాళ్ళు ఎవరికైతే అలాట్ చేస్తారో వాళ్ళే వాళ్ళు వాడుకోవాలి. దేవస్థానం ఇచ్చేయమన్నప్పుడు వాళ్ళు రిటర్న్ ఇచ్చేయాలి, వాళ్ళకి వేరే దగ్గర అలాట్ చేస్తుంది. అంటే దేవస్థాన భూములు అంటే దేవస్థానం, ఆ దేవస్థానంలో పనిచేసే అర్చకులకు కానీ,
మిగతా మొత్తం గుడికి సంబంధించిన స్టాఫ్కి అందరికి అవి అలాట్ చేసిన భూములు అనమాట. గుడి కోసం ఉన్న భూములు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహాచలం దేవస్థానం భూములు ఉన్నాయి, చాలా వ్యాస్ట్ ఎకర్స్లో ఉన్నాయి. వాళ్ళు ఆ భూముల్లో గోశాల నడిపిస్తారు, అంటే ఆవులను పెంచి ఆ మిల్క్ తోటే దేవుడికి అర్చనం చేస్తారు. ఆ గుళ్ళో ఫ్రూట్స్ అన్ని పండిస్తారు ఆ స్థలాల్లో, ఆ ఫ్రూట్స్ తోటే గుళ్ళో దేవుడికి పెడతారు. అలాగే రైస్ పండిస్తారు, ఆ రైస్ తోటే ప్రసాదం చేస్తారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఓన్లీ గుడికి సంబంధించినవే చేస్తుంటారు. ఆ గుళ్ళో ఉన్న అర్చకులు అందరూ ఆ దేవస్థానంలో ఉంటారు. గుడికి సంబంధించి పనిచేసే పూజలు పనివాళ్ళు అందరూ ఆ దేవస్థానం భూముల్లో నివాసం ఉంటారు అకార్డింగ్ టు దా రూల్. అది కాకుండా దేవస్థానానికి ఎప్పుడైతే రెవెన్యూ కావాల్సి వచ్చిందో, గుళ్ళకి జనరల్గా రెవెన్యూ అవసరం లేదు, దేవుడికి అవసరం లేదు, బట్ కొన్ని కొన్ని స్థలాలు అవసరం లేదన్నవి కొన్ని దేవస్థానం నుంచి ఒకే ఒకసారి జీవో మారింది. ఆ దేవస్థానం భూములు సేల్ చేయడం జరిగింది, తర్వాత దాని మీద అబ్జెక్షన్స్ వచ్చాయి, ఆ దేవస్థానం భూములు రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఇప్పుడు దేవస్థానం భూములు కంప్లీట్లీ దేవస్థానం ఆ కమిటీ ఎండోర్స్మెంట్ అండర్లోనే ఉంటాయి. ఆ ఎండోర్స్మెంటే వాటిని టేక్ ఓవర్ చేస్తుంది, హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది.